అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు రచించినటువంటి కిటికీ అనే కథ విందాం. ఏమంటారు, ఇదిగో మిమ్మల్నే. ఏమిటి, పుస్తకంలోంచి ఈ లోకంలోకి వచ్చాను. ఓసారి ఇలా వస్తారా? ఏదో రహస్యం చెప్పేందుకు పిలిచే పద్ధతి అది. చదువుతున్న పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, వదలబుద్ధి పొట్టలేదు. నువ్వే ఇటొద్దు. బాగుంది వరస, రుసరుసలాడుతూ వచ్చింది. ఇదిగో ఇటు వినండి. వింటున్నాను చెప్పు. చేతిలో పుస్తకం లాక్కున్నది. ఇదిగో మీరు ఇంకా రంగనాథరావుతో కలిసి తిరిగారంటే నా మీద ఒట్టే. అదేటి, ఆయన ఏం చేశాడు పాపం? చాలా ఉత్తముడు. ఉత్తములే ఈ ధర్మరాజుకి లోకమంతా మంచివాళ్ళుగానే కనిపిస్తారు. ఆయనతో మీరు స్నేహం చేయడానికి వీల్లేదు. ఆయన మన ఇంటికి రావడానికి అసలే వీల్లేదు, ముందే చెప్తున్నాను. ఎందుకు, రంగనాథరావు నన్ను ఏమన్నా అన్నాడా? లేదు, అంతా రంగనాథరావుని అంటున్నారు. ఏమని? ఆయన గుణం మంచిది కాదని. అద్దిరిపడ్డాను. ఏమంతా ఆశ్చర్యపడతారు, రంగనాథరావు ఒట్టి స్త్రీలోలుడు అంటగా పెళ్ళాన్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాట. రాత్రిగిళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఏ తెల్లవారుజామున ఇంటికి వస్తాట. బాగా తాగి చెత్ హరుమై అబద్ధవాడిని అతికెట్టుండాలి. రంగనాథరావు ఏమిటి, తాగటం ఏమిటి, తిరుగుబోతు కావటం ఏమిటి, ఎవడన్నా వింటే నవ్విపోతాడు. అదే నేను అంటున్నది. మీరు ఆయనతో ఇలా రాసుకు పోసుకుని తిరుగుతుంటే లోకం నవ్విపోతుందని నేను చెప్పటం. విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. నేను ఆలోచనలో పడ్డాను. రంగనాథరావుతో గత సంవత్సరంగా నాకు మంచి పరిచయమే ఉంది. హైదరాబాద్ నుంచి చీరాలకు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి రంగనాథరావు చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నాడు. ఇల్లు వెతకపెట్టడంలోనూ నలుగురిని పరిచయం చేయడంలోనూ ఎంతో సహాయపడ్డాడు. అయితే నాకు సహాయపడ్డాడు కాబట్టి ఆయనలో దుర్గుణాలు ఏమీ లేవు అనటం కాదు, కానీ చూసినంత లెక్కలో ఆయనలో దురలవాట్లు ఏమీ కనిపించలేదే. కాఫీ కూడా తాగడం పాపం, కనీసం పాను కూడా నవలడం. లైట్ ఆర్పేసి పడుకున్నాను, కానీ నిద్ర పట్టడం లేదు. ఏ పొట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు. తెల్లనివన్నీ పాలని నమ్మేవాణ్ణి నేను. నిజంగా రంగనాథరావులు దుర్గుణాలు ఉన్నాయో ఏమో, ఎవరు చెప్పగలరు. నిప్పు లేనిదే పొగ పుట్టదు కదా. నేనేమి రంగనాథరావు నిజ జీవితంలోకి ప్రవేశించి చూశానా ఏమిటి ఆయన గుణ స్వభావాలన్నీ. పోనీదు, లోకం ఎలా పోతే నాకేం. ఇలా అనుకున్నా నిద్ర పట్టట్లేదే, మనసంతా వికలమైపోయింది. రంగనాథరావు గురించి నేను ఊహించుకున్న భావచిత్రం మసక మసక పడజొచ్చింది. ఎప్పుడు కొనుక్కుపట్టిందో ఏమిటో. ఇక మర్నాడు ఆఫీస్లో రంగనాథరావు కనపడ్డాడు. రోజూ చూసే రంగనాథరావే, అయినా ఆయనలో నాకేదో కొత్తదనం కనిపించింది. ఆ వైలక్షణం నా ఆలోచన సరళిలోని పరివర్తన వల్ల వచ్చిందని నాకు తెలుసు. రంగనాథరావు మట్టుకు మామూలుగానే మల్లెపూలే నవ్వాడు. అయితే నేను మాత్రం దాన్ని ప్రతిరోజులాగా స్వీకరించలేకపోయాను. కూర్చుని పనిచేస్తున్నానే కానీ మనసు మొత్తం రంగనాథరావు అవినీతి మీదే ఉంది. ఏదోలా సాయంత్రం అయింది. క్యాబై చెలెంగే అంటూ హుషారుగా రంగనాథరావు వచ్చాడు. నాకెందుకో రంగనాథరావు కొంచెం ఉచితంగా ధర్మబోధ చేయాలనిపించింది. ఇద్దరం సైకిళ్ళు పట్టుకుని నడుస్తున్నాం. భర్తృహరి సుభాషితాల్లోంచి శ్లోకాలు చదివాను. శంకరాచార్యులు వారి భజగోవిందం చదివాను. ఓ జీవ, ఏముంది స్త్రీలో, మాంసము చర్మము మొదలైన వాటి వికారమే కదా. మళ్ళీ మళ్ళీ స్మరించి గ్రహించు తత్వం అని అర్థం చెప్పే పాదాలు కొన్ని వినిపించాను. రంగనాథరావు ఫక్కును నవ్వి, ఈ సన్యాసులు మహా చెడ్డవాళ్ళయ్యా అన్నాడు. ఏ అన్నాను, మనల్ని బొత్తిగా సంసారాలు కూడా చేసుకుని ఇచ్చేటట్లేరు. మరి ఇంత వికారంగా జీవితాన్ని వర్ణిస్తే బ్రతుకు మీద అసహ్యం పుట్టదో అన్నాడు రంగనాథరావు. బ్రతుకు మీద అసహ్యం పుట్టడం కాదు, కానీ అవినీతి మీద అసహ్యం పుట్టించడం దీని పరమార్థం అన్నాను. ఇంతకీ నువ్వు రాత్రి ఏదన్నా హరికథకో పురాణ కాలక్షేపానికో వెళ్ళి వచ్చావా ఏమిటి అన్నాడు. ఏమట్లాడుగుతున్నావు? మరేం లేదు, ఉన్నట్టుండి ఇలా వైరాగ్యము ధర్మోపదేశాలు ప్రారంభమైనవి అని ఆత్మీయతతో నా వీపు చరిచాడు. వెన్నలా కరిగిపోయాను. అయినా భార్య రాత్రి అన్న మాటలు జ్ఞప్తికొస్తున్నాయి. ఎంత అనురాగం నా మీద చూపితే మాత్రమే ఇతనొక తాగుబోతూ తిరుగుబోతూ, అది మాత్రం మర్చిపోకూడదు సుమా. రంగనాథ్జీ, ఏం భాయ్ పదం, మీ ఇంటికి వస్తాను. ఆశ్చర్యపోయాడు. అదేమిటి, ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళిందా ఏమిటి?
ఇలా అడగడంలో ఆశ్చర్యం లేదు. 5:30 కాగానే ఉరుకులు పరుగులతో ఇంటి మీద పడతాడు ప్రతి ఎంప్లాయ్. లంచ్ ఇంటర్వెల్ తర్వాత నుంచే మా కళ్ళు మొత్తం గడియారం ముళ్ళ కత్తుక్కుపోయి ఉంటాయి. అలాంటిది తాపీగా వాళ్ళ ఇంటికి వస్తానంటే మరి ఆశ్చర్యపడ్డో. భ్రష్టస్య కావా గతి అని అటు నీతి బోధించినట్టు ఇటు ఏదో కూనిరాగో నాలో నేనే ఆలపించినట్టు అన్నాను. రంగనాథరావు విని, ఎవడల్లాడో గాని భలే కథల్లాడోయ్ అన్నాడు. ఏమీ అన్నాడు. లేకుంటే భోజరాజు తిరుగుబోతు కావటం ఏమిటి, దానికి కాళిదాసు మారు వేషంలో గుణపాఠం నేర్పటం ఏమిటి, మన వాళ్ళ మనస్తత్వాలు తమాషాగా లేవు. ఉలిక్కి పడి భుజాలు తడుముకున్నాను. కానీ తననే ఉద్దేశించి అన్నాడని తాను నన్నే ఉద్దేశించి అన్నాడా? ఇక ఇంతవరకు ఈ కథ ఏమిటంటే, భోజరాజు తిరుగుబోతుగా మారాడని తెలిసి ఆయన భార్య కాళిదాసు సహాయం కోరిందట. సరేనని కాళిదాసు మారు వేషం వేసుకుని భోజరాజు వేసే ఇంటికి వెళ్లే దారిలో ఒక కళ్ళు అంగడి వద్ద నిల్చున్నట. దగదగా మెరిసే బొట్టు జంధ్యము చూసి భోజరాజు, అరే బ్రాహ్మడివి, నువ్వు కళ్ళు తాగుతావా అన్నట. లేదండి, ఎప్పుడైనా మాంసం తిన్నప్పుడే తాగుతాను అన్నాడట కాళిదాసు. అయితే నువ్వు మాంసం కూడా తింటావన్నమాట? లేదండి, జోదంలో పైసలు వచ్చినప్పుడు మాత్రమే తింటాను. ఓ, అయితే నువ్వు జోదం కూడా ఆడతావా? లేదండి, ఎప్పుడైనా అరుదుగా దొంగతనంలో కలిసి వస్తేనే ఆడతాను. ఆహా, అయితే నువ్వు దొంగతనం కూడా చేస్తావన్నమాట? చెయ్యను, నా వేశ్యకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే చేస్తాను. అయితే నువ్వు వ్యభిచారివి కూడా అన్నమాట. చెడిపోయేవాడికి ఒకదాని తర్వాత ఒకటి కదా అని వెళ్ళిపోయాడట కాళిదాసు. ఇది విని భోజరాజు సిగ్గు తెచ్చుకుని దుర్బుద్ధి మానుకున్నాడని కథ. ఇక రంగనాథరావు ఇల్లు వచ్చింది. ఏమే కాఫీ వట్రా జల్దీ. అవునండి, కాఫీ పొడి అయిపోయిందని పొద్దున్న చెప్పాను, తెచ్చారా లేదా? లోపల నుంచి సీతారత్నం వచ్చింది. ఆమె నన్ను చూసి గుమ్మంలోనే చటుక్కుని ఆగిపోయి నాలుగు కరుచుకుంది. ఏదో తప్పు చేసింది దానికి మళ్ళీ. అరే రే, కాఫీ పొడి తేవటం మాటల సందర్భంలో మర్చిపోయానే. ఇదిగో బ్రదర్, ఇప్పుడు 5 నిమిషాల్లో వస్తాను, ఏమి అనుకోకు. సైకిల్ మీద తూనీగలా దూసుకుపోయాడు. టిఫిన్ తెచ్చిస్తాను అన్నయ్య గారు. వద్దమ్మా, ఇప్పుడు తీసుకోను. అదే మా ఉదయంలాగా నేను చేయలేనా? సీతారత్నం నవ్వింది. కానీ ఆ నవ్వులో ఏదో మ్లాన రేఖ కనపడింది. వెనకటిలా కార్తీక మాసపు వెన్నెల్లా లేదు. అంతేకాదు, సీతారత్నం చాలా నిరా అలంకారంగా కనపడింది. చెవులకి ముక్కులకి ఏమి లేవు, మెడలో గొలుసులు ఏవో ఉండాలి. ఎందుకంటే క్రితంసారి నేను ఆవిడతో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ గొలుసు లాంటిదే తనకు కావాలని మా ఆవిడ నాకు చెప్పడం జ్ఞాపకం ఉంది. ఇంకా అనుమానమైన దేనికి అవన్నీ కరిగించి తాగుడు ఖర్చు పెట్టేసి ఉంటాడు. లేక ఒకవేళ తలంటు పోసుకోవడం కోసం కూడా తీసి ఉండొచ్చు కదా. ఏమ్మా అంతా కులాసాగా ఉన్నారా? ఏం కులాసాలండి అన్నయ్య గారు, ఎక్కడున్నావే గొంగళి అంటే వేసించోటే అన్నట్టుంది మా సంసారం. షాక్ తిన్నాను. లోగడెన్నడూ సీతారత్నం తన సంసారాన్ని ఇంత పలచన చేసుకుని మాట్లాడలేదు. అందులోనూ ఇతరుల ముందే ఇలా అంటోంది అంటే నిజంగా మనసులో ఎంత బాధలైంది అంటుంది. ఇంకా అనుమానం దేనికి, నా భార్య చెప్పిన మాటలకి నేను చూస్తున్న దానికి పొత్తు కుదురుతోంది. అంటే వచ్చిన పని అయిందన్నమాట. ఇంకా వేరే ప్రశ్నించడం దేనికి, అయినా ఇంకా ఏమైనా ప్రశ్నించాలి కనుక. కానీ సీతారత్నమే నోరు ఇప్పింది. అన్నయ్య గారు, మీరు నాకు చిన్న సాయం చేస్తారా? ఏమిటమ్మా అది? మీరు మరోలా అనుకోకండి, మీకంటే ఈ ఊళ్ళో నాకు వేరే ఆత్మీయులు లేరు కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. దయచేసి మీ స్నేహితుడికి డబ్బు విలువను గురించి కొంచెం నచ్చజెప్పుదురు. అదేమమ్మా, ఆయనకే దుర్వ్యసనాలు లేవే, ఎందుకు డబ్బు వృధా చేస్తాడబ్బా? సీతారత్నం నిట్టూర్చింది. అది నా కర్మ, డబ్బు పోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. తాగితేనే వ్యసనమా, ఎవతికైనా ఇస్తే వ్యసనం కాదా? పిడుగుపడ్డట్టయింది. ఎవతికి అని నేను ప్రశ్నించలేకపోయాను. మౌనం కాలాన్ని మరింత బరువుగా మార్చింది. రిలీఫ్ కోసం దిక్కులు చూస్తున్నాను. టిఫిన్ తెచ్చేందుకు అనుకుంటాను. సీతారత్నం లోపలికి వెళ్ళింది. గుమ్మంలో ప్రచారాలు చేస్తున్నాను. అవతల మేడ మీద ఎవరో వీణ వాయిస్తున్నారు. అది నా మనస్సును మరింత కలతబెట్టింది. సంగీతంలో ఎక్కడ ఆనందం లేదు, మాధుర్యం లేదు. ఇది నా మనోలక్షణమా, లేక వాళ్ళెవరో పాడుతున్న ఆ పాటే అలా ఉందా? ఏవో మరి. రంగనాథరావు వచ్చారు. ఏం బ్రదర్, రాధగారి సంగీతం వింటున్నావేమిటి? రారా, కాఫీ తాగేద్దాం. ఇదిగో ఇంకా టిఫిన్ అవ్వలేదా? ఏమిటి మీ అన్నయ్యకి? రంగనాథరావు ఆప్యాయత మొత్తం అసహ్యంగానే అనిపించసాగింది నాకు. నాకు టిఫిన్లు ఇచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెప్పినంత మాత్రాన సంతోషిస్తాననుకున్నాడేమో. క్యారెక్టర్ లేకపోతే ఇంకెందుకు దోస్తీ?
సీతారత్నం టిఫిను కాఫీ ఇచ్చింది. అయిష్టంగా తీసుకున్నాను. కిటికీ నుంచి విషాద సంగీతం. గురు, మ్యూజిక్ ఎలా ఉంది? మజాగా లేదు? కాఫీ చప్పరిస్తూ అన్నాడు రంగనాథరావు. ఎవరేమిటి పాడేది? ఏదో అనాలి కాదా అని అన్నాను. సీతాపతిరావు లేడు, అదేనయ్యా బ్యాంక్ క్యాషియర్ సీతాపతిరావు, ఆయన భార్య. ఓ, బ్రహ్మాండంగా వాయిస్తుందిలే అమర సంగీత. ఏమేవో కాఫీ మరి కషాయంలా కాచావేమిటి? కొంచెం పంచదార పట్రా. సారీ బ్రదర్, ఏమనుకోకు, నా వంతు కూడా తానే మాట్లాడుతున్నాడు. సీతారత్నం మరో స్పూను పంచదార తెచ్చి కలిపింది. అయినా సరే కాఫీ నా మనసుకు విషంలా ఉంది. వస్తాను రంగనాథం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటూ లేచాను. రంగనాథరావు హుషారుగా వీడ్కోలు చెప్పాడు. సైకిల్ ఎక్కి ఇల్లు చేరాను. ఏమండి ఇంత ఆలస్యమైంది ఏంటి? గుమ్మంలోనే ప్రశ్న. ఎక్కడికి వెళ్ళారే ఏమిటి? మాట్లాడకుండా సైకిల్ లోపల పెట్టి లాక్ చేస్తున్నాను. ఆ రంగనాథరావు గారింటికి పోయారా? ఏం పోతే ఏమవుద్ది? నేను అనుకుంటానే ఉన్నా. అవ్వ అని నోటి మీద చెయ్యేసుకుని, అతనితో స్నేహం మానమని నేను నెత్తి మీద నోరు పెట్టుకుని చెప్తున్నాను మీకు. వింటేనా మీరు? చివరికి మిమ్మల్ని ఒక తాగుబోతుగానో తిరుగుబోతుగానో చేసి వదిలేటట్టు లేడా ప్రబుద్ధుడు. చాలే నోరుమై. నా ఆవేశానికి కళ్ళ నీళ్లు పెట్టుకుని నిజంగానే నోరు మూసుకుని వెళ్ళిపోయింది. ఇక మీద రంగనాథరావు గారింటికి పోకూడదనిపించింది. ఆఫీస్లో కనపడ్డా కూడా మాట్లాడకూడదు. రాత్రి నిద్రపోయే వరకు మావిడ సణుగుతూనే ఉంది. ఈవిడని ఇక మహిళా మండలికి పోనివ్వకూడదు అనుకున్నాను. ఏవో కుట్లు అల్లికలు నేర్చుకుంటుందిలే అమ్మాయిని కాలక్షేమానికి బొమ్మని చెప్తే చివరికి ఇలాంటి దెబ్బలాటలు తెస్తుంది ఏంటి? ఎలాగో ఆ రాత్రి గడిచింది. అలాగే ఓ వారం రోజులు కూడా గడిచాయి. ఈ లోపల మళ్ళీ కొన్ని వార్తలు, కొంత సమాచారం. రంగనాథరావు ఎవరో అమ్మాయితో థియేటర్లో కనిపించారట. తాగి తూలుతున్నట్టు నడుస్తున్నట్ట. ఇదిగో లక్ష్మి, నాకిక మీద రంగనాథరావు గురించి మీ మహిళా మండలి సమాచారం ఏదన్నా ఇంట్లో అందించావంటే నా మీద ఒట్టు. గట్టిగా మందలించాను. లక్ష్మిని మందలించానే కానీ నా మనసు మాత్రం వికలమైపోయింది. రంగనాథరావుతో వెనకట ఆత్మీయత చూపటం లేదు. ఆ కారణంగా నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో తెలియక రంగనాథరావు మదనపడుతున్నట్టు నేను గ్రహించాను. అయినా నేనేం చేయగలను? సాధ్యమైనంత వరకు తప్పుకుని తిరగసాగాను. ఆనాడు ఆదివారం ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉన్నాను. రంగనాథరావు వచ్చాడు. తాగిన వాడికి మళ్ళీ వాళ్ళలాగే కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సభ్యత కోసమని రమ్మని ఆహ్వానించాను. బ్రదర్, అర్జెంటుగా డబ్బు కావాలి. ఎంత? 80. ఎందుకు అని మాత్రం అన్నాను. కారణం తర్వాత చెప్తాను. 100 ఉంటే చూడు. అదేమిటి నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి తాగిన వాడి కళ్ళలాగా? కావాలని అన్నాను. పేలవంగా నవ్వాడు రంగనాథరావు. అవును, తెల్లవారులు నిద్రలేదు. ఎందుకని? సుజాతకి ఒంట్లో ఏం బాగుండలేదు. సుజాత ఎవరు? నా చెల్లెలు. నివ్వెరపోయాను. రంగనాథరావుకు ఒక చెల్లెలు ఉందని నాకు ఇదే మొదటిసారి తెలియటం. ఆ మాటే పైకన్నాను. ఈ లోపల లక్ష్మి లోపల నుంచి వచ్చి మమ్మల్ని చూసింది. రంగనాథరావు గౌరవ సూచకంగా నమస్కరించాడు. లక్ష్మి మర్యాద కోసం ప్రతి నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె నడక చూపును బట్టి నేనేదో కూడని పని చేస్తున్నానని వాకౌట్ చేసినట్టు అనిపించింది. ముందు డబ్బు తీసుకునిరా, తర్వాత చెప్తాను. ఆ మాటలో ఉన్న మంత్రశక్తి ఏమిటో నాకు తెలియదు కానీ యాంత్రికంగా బీరువా వద్దకు వెళ్ళి 10 పదులు లెక్కబెట్టి జేబులో పెట్టుకుని చొక్కా తగిలించుకుని బయలుదేరాను. నేను చేస్తున్న పనిని మావిడ నిశ్చయిష్టురాలై గుడ్లు అప్పగించి చూస్తోంది. రంగనాథరావుని వెంబడించాను. ఇరువురు నిర్మానుష్యంగా ఉన్న దారి నుంచి నడుస్తూ వెళుతున్నాం. రంగనాథరావు తన సొంత కథ మొదలెట్టాడు. నేను వింటున్నాను. రంగనాథరావు ఆ కథను ఎలా చెప్పాడో నేను మీకు చెప్పలేను. ఎందువల్లంటే అదొక విచిత్రమైన కథ. రంగనాథరావు తండ్రికి సంబంధించిన కథ. రంగనాథరావు తండ్రి ఎప్పుడో చేసిన తప్పు ఫలితంగా సుజాత ఎవరికో జన్మించింది. అయితే ఆ విషయం ఎవరికి తెలియదు. తండ్రి చనిపోతూ రంగనాథరావుకు ఆ విషయం చెప్పి మరీ వెళ్ళాడు. అప్పటి నుంచి రంగనాథరావు సుజాత గురించి శ్రద్ధ వహించడం మొదలెట్టాడు. సుజాత తల్లి కూడా చనిపోయింది. అనుకోకుండా సుజాతకి ఇటీవల చీరాల ట్రాన్స్ఫర్ అయింది. అప్పటి నుంచి సుజాత యోగక్షేమాలన్నీ తానే స్వయంగా చూస్తున్నాడు. సుజాతకు టీబీ, దానికై రంగనాథరావు డబ్బంతా హారతి కర్పూరంలో హరించుకుపోతుంది. ఈ కథను ఎంతో సభ్యతగా, సంస్కారవంతంగా, సూటిగా చెప్పాడు రంగనాథరావు నాకు. వస్తావా మా చెల్లెల్ని చూద్దాం? ఇప్పుడు కాదు, మరోసారి వస్తాలే. సరే, నేను మళ్ళీ కలుస్తాను నిన్ను అని రంగనాథరావు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్థమయ్యాయి సీతారత్నం మాటలు. యవత్తుకో డబ్బు ఇవ్వడం అంటే ఆమెకు తెలుసన్నమాట. సుజాతరావు రంగనాథరావు చెల్లెలని సుజాత. మరి ఈ అపార్థాలను కల్పించేది ఎవరు? లక్ష్మి మీద నాకు బాగా కోపం వచ్చింది. దురుసుగా ఇంట్లోకి ప్రవేశించాను. లక్ష్మి ఏడుస్తూ పడుకునుంది. 100 రూపాయలు తగలేశానని ఏడుస్తుందని నాకు తెలుసు. మెల్లగా అనునయిస్తూ నేను విన్న కథనమంతా లక్ష్మికి ఏకరువు పెట్టాను. లక్ష్మి అలా తలవంచుకొని వింటూ ఉంది.
చెప్పు లక్ష్మి, రంగనాథరావు ఎంతటి ఉదాత్తుడో. కేవలం నైతికమైన ఏదో బాధ్యత కోసం ఇంతగా పాటుపడుతున్న అతని మంచితనం ఇప్పటికైనా నీకు అర్థమైందా? లక్ష్మి ఏమీ జవాబు చెప్పలేదు. అయినా ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా అనుమాన పట్టడంలో కూడా తప్పులేదు కదా. కానీ ఓ రెండు రోజులు అకారణంగా పలకటం మాత్రం మానివేసింది. నా మీద కోపం కావచ్చు, లేక తాను చేసినటువంటి తప్పుకి మొహం చెల్లక కావచ్చు. ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ మెల్లగా మాటలు మొదలెట్టింది మామూలుగానే. నేను లక్ష్మి తప్పు చేసినట్టు భావించడంలా. ఇలా ఉండగా ఒకనాడు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాఫీ అందిస్తూ చెప్పింది, ఇది విన్నారా? ఏమిటది? వాళ్ళ సదాశివరావు లేడు, అదేనండి వెంకటరంగం గారి కొడుకు. అతను ఎండీ తప్పాడంట, బోడి గొప్ప. వెంకటరంగం ఇంకా కొడుకుని కౌలాలంపూర్ పరీక్షకు పంపి స్టేట్స్కు పంపాలని చూస్తున్నాడు. ఎవరు చెప్పారు? రాధ చెప్పింది. అదే క్యాషియర్ సీతాపతిరావు గారి భార్య. ఏది, మన రంగనాథరావు గారింటి పైన మెడలు అద్దుకుంటారు? వాళ్ళే, ఆమె మా మండలి సభ్యురాలు. నేనేదో తీవ్రంగా ఆలోచిస్తున్నాను. పాపం రాధ చాలా మంచిదండి, కానీ ఆమె దురదృష్టం ముసలి మొగుడు దగ్గరికి దొరికాడు. అంటే సీతాపతిరావుకి చాలా డబ్బు ఉందండి. రాధ రెండో సంబంధం. కేవలం డబ్బు చూసి రాధ తండ్రి కూతురు గొంతు కోశాడు. సీతాపతిరావు బీకాం ఫెయిల్ అయ్యాడు, ఆయన అనుభవం మీద క్యాషియర్ అయ్యాడు. లక్ష్మి లక్ష్మి, ఆవేశంగా లక్ష్మి రెండు భుజాలు పట్టుకుని ఊపాను. ఏమిటండి? నీకు రంగనాథరావు కథ చెప్పింది ఎవరు? రాధే చెప్పింది. మొన్న ఉదయా స్టోర్స్ వాడు దుకాణానికి వచ్చిన ఎవరితోనో సరసాలాడి తన్నులు తిన్నాడని వార్త తెచ్చావే, అదెవరు చెప్పారు? రాధే. ఎందుకండి? ఓహో, పెద్దగా కేకబెట్టాను. ఏమిటండి, ఏమైంది? ఏమీ లేదు, నువ్వు ఇంట్లోకి పో. లక్ష్మి నా వైపు అయోమయంగా చూస్తూ వెళ్ళిపోయింది. రంగనాథరావుని గురించి కొద్ది రోజులైనా తప్పుగా భావించినందుకు ఎందుకో అతనికి క్షమాపణలు చెప్పుకోవాలని మనసు పరితాపన పడింది. కాఫీ గ్లాస్ కింద పడేసి అలాగే చకచకా నడుచుకుంటూ రంగనాథరావు గారి ఇల్లు చేరాను. ఆయన గుమ్మలో నిలబడేసరికి ఆ ఇంటి పక్కనే సీతాపతిరావు గారి మేడ మీద నుంచి మళ్ళీ సన్నని సంగీతం వినపడుతుంది. తల పైకెత్తి చూశాను. మేడ మీద కిటికీ పక్కనే రాధ కూర్చొనుంది. సన్నగా సంగీతం ఆలపిస్తోంది. ఆమె మనస్సు అనే కిటికీ నుంచి శబ్దాలు స్వరాలు అలా అలా అలల్లా గాలిలోకి వ్యాపిస్తున్నాయి. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.